హై ఫ్రెండ్స్ అండ్ రెండు వేల ఇరవై నాలుగు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ టెన్ డేస్ కూడా కంప్లీట్ అయిపోయింది సో చాలా మంది అడిగేది ఏంటంటే అన్న రెండు వేల ఇరవై నాలుగు మీరు ఛానల్ పెడదామని అనుకుంటున్నాము సో ఇప్పుడున్న సిచువేషన్లో ఏ ఛానల్స్ పెడితే తొందరగా క్లిక్ అవుతాయి అనేది చెప్పండి అని అంటున్నారు సో రెండు వేల ఇరవై మూడు మిడ్ నుంచి అంటే రెండు వేల ఇరవై మూడు మధ్యలో నుంచి యాజ్ ఆఫ్ నో ఈ రోజు వరకు కూడా ఏ ఏ ఛానల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి అనేది నేను కొన్ని లిస్ట్ అయితే చేశాను అనమాట సో వీటిని బేస్ చేసుకొని నేను మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఈ ఛానల్స్ పెట్టడానికి ట్రై చేయండి డెఫినెట్గా మీకు తొందరగా క్లిక్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకేనా సో ఇవి కాకుండా ఇంకా వేరే ఛానల్స్ పెట్టాలన్నా పెట్టవచ్చు కాకపోతే కొంచెం వాటికి సక్సెస్ అవ్వడానికి టైం పట్టవచ్చు బట్ ఇవి ఏంటంటే కొంచెం తొందరగా క్లిక్ అవుతాయి అట్లా ఓకేనా సో ఇక మేము లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం ఫస్ట్ వీడియో లైక్ చేసే లేచి చూడండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది మీలాంటి ఇంకొంతమంది క్రియేటర్స్కి రికమెండ్ అవుతాయి సో దట్ వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి అయితే ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు ఈ చిన్న ప్రమోషన్ అయితే చూడండి డబ్బులు అందరూ సంపాదిస్తారు కానీ వాటిని కరెక్ట్ గా ఎలా ఖర్చు పెట్టాలో తెలియక చాలా మంది ఇబ్బందుల్లో పడుతూ ఉంటారు అనమాట సో అందుకని నేను ఏంటంటే కుక్కు ఎఫ్ఎం లో రిచ్ డాడ్ పూ డాడ్ అని చెప్పేసి ఒక ఆడియో బుక్ అయితే వింటూ ఉన్నాను సో దాని అయితే నేను డెఫినెట్లీ మీకు రికమెండ్ చేస్తాను ఎందుకంటే అక్కడ డబ్బులు ఎలా సంపాదించాలి అండ్ అలాగే సంపాదించిన డబ్బుని ఎలా తిరిగి కరెక్ట్ గా ఖర్చు పెట్టాలి చెప్తూ ఉంటారు అనమాట సో ఇదే కాదు ఇంకా మీకు చాలా బుక్స్ అయితే ఉంటాయి మనకి కావాల్సిన ఎవ్రీథింగ్ ఆడియో బుక్స్ అన్ని కూడా మనకి లో అయితే అవైలబుల్ ఉంటాయి కుక్కు ఎఫ్ఎం ఇప్పటి వరకు కూడా టెన్ మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి సో వెంటనే మీరు కూడా వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే మీకు మంత్లీ సబ్స్క్రిప్షన్ నైన్టీ నైన్ రూపీస్ కదా సో ఇప్పుడు సంక్రాంతి ఆఫర్ అయితే రన్ అవుతుంది పదమూడో తారీఖు నుంచి పదిహేడో తారీఖు వరకు కూడా ఆఫర్ అయితే ఉంది అనమాట జస్ట్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు సంక్రాంతి సిక్స్టీ అని చెప్పేసి కొట్టి అప్లై చేయండి మీకు సిక్స్టీ పర్సెంట్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట అంటే అది మీకు ముప్పై తొమ్మిది రూపాయలకే మంత్లీ సబ్స్క్రిప్షన్ కంప్లీట్ అయిపోద్ది ఒకవేళ ఈ వీడియో అనేది మీరు సంక్రాంతి తర్వాత చూస్తున్నట్లయితే మీరు ఎంటీఆర్ ఫిఫ్టీ అని కొట్టండి ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వస్తుంది అనమాట అంటే ఫార్టీ నైన్ రూపీస్కే మీకు మంత్లీ సబ్స్క్రిప్షన్ కంప్లీట్ అయిపోద్ది ఒకవేళ మీరు కుక్కు ఎఫ్ఎం వాళ్ళకి ఏదన్నా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అని అంటే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను ఆ లింక్స్ నుంచి వెళ్ళి వాళ్ళకి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వచ్చు సో వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి మీ మనసుకు నచ్చింది వినండి సో ఇక మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఛానల్ పెట్టాలి అని అనుకుంటే కనుక ఫస్ట్ మీరు ఆటో ఛానల్ పెట్టండి ఆటో మీన్స్ ఇప్పుడు మనకి బైక్స్ కార్స్ ఈ రివ్యూస్ ఇస్తూ ఉంటారు కదా సో అలాంటి ఛానల్స్ పెట్టండి ఎందుకు ఆ ఛానల్సే పెట్టమని నేను ఫస్ట్ రిఫర్ చేస్తున్నానంటే ఇప్పుడు రీసెంట్ డేస్లో రెండు వేల ఇరవై రెండు నుంచి చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అండ్ రైట్ నో ఇరవై నాలుగు రన్ అవుతుంది కదా సో ఎక్కువ మంది ఇదివరకు రోజుల్లో బైక్స్ లేవు బట్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మధ్యలో ఏంటంటే బైక్స్ కార్స్ ఎక్కువ ఉన్నారు అయితే ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అసలు ఏ బైక్ కరెక్ట్గా ఉంటుంది అండ్ అట్లాగే ఏ కార్ కరెక్ట్గా ఉంటుంది ఏ బడ్జెట్లో ఏ కార్ బాగుంటుంది అండ్ మన దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి మంచి లగ్జరీ కంఫర్ట్ ఉండాలి సర్వీస్ బాగుండాలి అన్నప్పుడు ఏ కార్ తీసుకోవాలనే సంగతి మనకు తెలియదు సో ఇక్కడ మీరు రివ్యూస్ చేసేటప్పుడు ఏంటంటే ఈ ఈ బడ్జెట్ మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది లక్షలు మీ దగ్గర ఉన్నాయి అని అంటే ఈ కార్ తీసుకోండి ఈ కార్ కొంటే మీకు బెనిఫిట్ ఇట్లా ఉంటుంది మైలేజ్ ఇట్లా ఉంటుంది అండ్ వాట్ అబౌట్ సర్వీస్ సర్వీస్ గురించి అసలు ఎవరు చేయట్లేదు రీసెంట్ డేస్లో కానీ మీరు ఆ కంపెనీలోకి వెళ్ళి ఆ సర్వీస్ కూడా ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా చూపించండి ఎందుకంటే చాలామంది ఏంటంటే పెయిడ్ రివ్యూస్ ఎక్కువైపోయినాయి కంపెనీ వద్దులే కానీ పెయిడ్ రివ్యూస్ ఎక్కువైపోయినాయి సో మీరు జెన్యున్ రివ్యూస్ ఇవ్వండి ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఐదారు లక్షలు ఉన్నాయి సో నా బడ్జెట్లో ఏ కార్ వస్తుంది ఒక మిడిల్ క్లాస్ వాడి కల కార్ అనేది అవునా సో ఇప్పుడు నాలాంటి వాడికి ఏ కార్ రికమెండ్ చేయాలి అనుకుంటున్నారు మీరు సో అది మీరు అక్కడ మీరు క్లియర్గా చెప్పాలి గో ఈ కార్ తీసుకోండి కార్ బాగుంటుంది అండ్ సర్వీస్ గురించి గో ఇక్కడ చూడండి అండ్ సేఫ్టీ ఇలా ఉంది అండ్ మైలేజ్ కూడా ఇలా ఉందని చెప్పేసి మీరు అక్కడ క్లియర్గా చెప్పాలి అండ్ అట్లాగే బైక్స్ సో వీటి గురించి కూడా మీరు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ జెన్యున్గా మీరు ఇచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా మీ ఛానల్ అనేది చాలా ముందుకు వెళ్తుంది సో నాకు తెలిసినంత వరకు తెలుగు కార్ రివ్యూస్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంది సో ఆయన చాలా నీట్గా చాలా జెన్యూన్గా చెప్తూ ఉంటాడు ఇన్ఫర్మేషన్ ఒకసారి ఆయన ఛానల్ కూడా చూడండి మీకు అర్థమవుతుంది సో అట్లాంటి టైప్ ఆఫ్ ఛానల్ పెట్టండి అండ్ అట్లాగే బైక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుంటే మనకి నీలు ఆర్ట్స్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంటుంది సో ఆయన కూడా చాలా నీట్గా చెప్తారు ఏ ఏ బడ్జెట్ వాళ్ళు ఎంత బైక్ తీసుకోవాలి అండ్ ఆ బైక్ తీసుకుంటే మీకు రైడింగ్ కంఫర్ట్ ఎట్లా ఉంటుంది వాట్ ఈస్ వాట్ ఎవ్రీథింగ్ అట్లా డీటెయిల్గా చెప్తారు అట్లాంటి జెన్యున్ ఛానల్స్ పెట్టుకోండి అప్పుడు ఏమవుతుందంటే అంటే జనాలు మిమ్మల్ని అమ్మి మీకు సబ్స్క్రైబ్ అయ్యి కొంచెం రెస్పాన్స్ ఎక్కువ ఇస్తారు మీకు అట్లా కాబట్టి ఫస్ట్ నా రికమెండేషన్ అంటే ఆటో ఛానల్ పెట్టండి మీకు ఒకవేళ నాలెడ్జ్ ఉంటే మాత్రం ఆటో ఛానల్ పెట్టండి అండ్ లేడీస్ కూడా ఇప్పుడు ఆటో ఛానల్స్లోకి వచ్చేసారు ఆటోమొబైల్స్ ఛానల్స్లోకి వచ్చేసారు కాబట్టి లేడీస్ కూడా ట్రై చేయండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకేనా అండ్ సెకండ్ వన్ ఏంటంటే కుకింగ్ ఛానల్ అండి అండ్ కుకింగ్ అనేది నాట్ ఓన్లీ ఫర్ లేడీస్ అండి సో జెంట్స్ కూడా మీరు ట్రై చేయవచ్చు ఇప్పుడు కుకింగ్లో మనకి తమిళ అనుకుంటా ఛానల్ జిఐఏ అని చెప్పేసి ఒక ఛానల్ బాగా ఫేమస్ మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ రీల్స్ వాళ్ళవే వస్తాయి మోస్ట్లీ మీరు చాలా వరకు చూసే ఉంటారు ఈ జిఐఏ ఛానల్ అని చెప్పేసి ఉంటుంది సో కుకింగ్ అంటే మనం ఏదో సాంబార్ చేయటం ఎలా లేకపోతే ఎండి చేపలు చేయటం ఎలా ఇలాంటి కర్రీస్ కాకుండా కొంచెం డిఫరెంట్గా లైక్ ట్యూనా ఫిష్ ఫ్రై అట్లా చేయాలి అండ్ అట్లాగే మష్రూమ్స్ కర్రీ అట్లా చేయాలి అండ్ అట్లాగే ఒకటే రెసిపీని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఎట్లా కుక్ చేసుకోవాలి అనేది కొంతమంది చెప్తూ ఉంటారు లైక్ ఇప్పుడు రీసెంట్ డేస్లో బాగా ఫేమస్ అయిన ఛానల్ ఏంటంటే ఫుడ్ ఆన్ ఫామ్ మన తెలుగు వాళ్ళ ఛానలే అది సో ఫుడ్ ఆన్ ఫామ్ అనే ఛానల్ కూడా చాలా తొందరగా క్లిక్ అయింది ఇప్పుడు నేను చెప్పేది కాదు నాకంటే ఎక్కువ మీకే తెలుసు ఆ ఛానల్ గురించి ఇక్కడ ఏంటంటే ఈ ఫుడ్ ఆన్ ఫామ్ అనే ఛానల్లో మన తెలుగు సాంప్రదాయాన్ని ఎక్కువ చూపిస్తారు లైక్ ఏంటంటే అరిటాకు భోజనం అని ఇలాంటి కాన్సెప్ట్లు ఉంటాయి చూసారా సో ఇట్లాంటి కాన్సెప్ట్లు మొత్తం కూడా అక్కడ వెలికి తీస్తారు మనకి ఓకేనా అంటే ఎవరైతే కొంచెం పీస్ఫుల్గా వీడియోస్ చూడాలి అని అనుకుంటారో అండ్ రెసిపీస్ ట్రై చేయాలి అనుకుంటారో ఈ ఫుడ్ అండ్ ఫామ్ అనే ఛానల్ చాలా బెటర్గా ఉంటుంది అనమాట అట్లా కాబట్టి కుకింగ్ ఛానల్ చేయండి కుకింగ్ ఛానల్లోనే డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ ఉంటాయి లైక్ సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ ఇట్లాగా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి చైనీస్ స్టైల్స్ అని చెప్పేసి ఇట్లా ఉంటాయి సో ఇవన్నీ కూడా ట్రై చేస్తూ ఉండే కానీ మంది స్టిక్ అయ్యేది ఏంటంటే సాంబార్ ఎట్లా చేయాలి బిర్యానీ ఎలా చేయాలి అండ్ అట్లాగే మటన్ కర్రీ ఎట్లా ప్రిపేర్ చేయాలి సో అండ్ సో అని ఇక్కడ వరకే స్టక్ అయిపోయి ఉన్నారు సో ఇవి కాదండి ఇంకా చాలా ఉంటాయి రెసిపీస్ మీరు కుకింగ్ ఛానల్స్ చూడండి దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై ఛానల్స్ మీరు ఫాలో అయినా కానీ మీకు కంటెంట్ దొరుకుద్ది ఇక్కడ మనకి కుకింగ్ ఛానల్ ఏంటంటే రిస్క్ ఫ్రీ ఉంటుంది అండ్ అట్లాగే తక్కువ ఖర్చుతో మీరు కుకింగ్ ఛానల్ రన్ చేయవచ్చు అర్థమవుతుంది ఎక్కువ ఖర్చు ఉండదు జస్ట్ ఇంగ్రీడియంట్స్ కొని మీరు ఎట్లా కుక్ చేస్తున్నారు అనేది చూపించవచ్చు ఒకవేళ ఇప్పుడు మీరు దాన్ని వాడాలి అని అనుకుంటే ఇంట్లో వాళ్ళకు కూడా కర్రీస్ వాడుకోవచ్చు అనమాట కాబట్టి కుకింగ్ ఛానల్ పెట్టండి నేను ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా ఈ కుకింగ్ ఛానల్ ఇంక్లూడ్ చేశాను ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ ఇంకా కూడా ట్రెండింగ్లోనే నడుస్తుంది కుకింగ్ ఛానల్ ఓకేనా సో నెక్స్ట్ వన్ ఏంటంటే హోమ్ ఇంటీరియర్స్ అట్లాగే హోమ్ మామూలుగా మ్యాప్స్ ఉంటాయి చూసారా సో ఇప్పుడు నా దగ్గర ఒక ఐదు లక్షలు పది లక్షలు ఉన్నాయి సో అలాంటప్పుడు నా ఇల్లు పడేసి నేను కట్టాలి అని అంటే కష్టం అవుతుంది కానీ ఉన్న ఇంటినే ఇంటీరియర్ డిజైన్ చేంజ్ చేసుకొని మంచి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయవచ్చు రీసెంట్ డేస్లో బాగా వైరల్ అవుతున్నాయి వీడియోస్ మేబీ మీలో చాలామంది చూసి ఉండవచ్చు ఆ వీడియోస్ కూడా ఎందుకంటే ఒక ఇల్లుని పడేసి మళ్ళీ మంచిగా కట్టాలి అని అంటే ఇరవై ముప్పై లక్షలు అవుతుంది ఇప్పుడున్న రేంజ్లో అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కానీ మీరు ఒక వీడియో సారీ మీరు ఇంటీరియర్ డిజైన్స్ అండ్ ఇవన్నీ కూడా మీకు వచ్చు అని అంటే మాత్రం లేదా ప్లాన్ చెప్పటం వచ్చు అంటే మాత్రం డెఫినెట్గా ఇంటీరియర్ ఛానల్స్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మనకి రెండు మూడు లక్షలు ఇంటీరియర్ డిజైన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు అండ్ అట్లాగే లక్ష రూపాయలు ఇంటీరియర్ డిజైన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు సో అట్లాగా ఇల్లు పడేసి కట్టుకోలేని వాళ్ళకి ఇంటీరియర్ డిజైన్స్ వర్క్స్ ఏవైతే ఉంటాయో ఇవి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి ఒకవేళ ఇంటీరియర్ డిజైన్ వర్క్స్ మీకు వచ్చు అని అంటే మాత్రం మీకు ఛానల్లో మీరు పెట్టిన వీడియోస్ వైరల్ అవుతాయి అట్ ద సేమ్ టైం మీకు కాంట్రాక్ట్లు కూడా వస్తాయి కాంట్రాక్ట్లు అంటే మామూలుగా మీరు చేసే వర్క్ ఏదైతే ఉందో అది ఇప్పుడు నాకు నచ్చింది అనుకోండి వెంటనే బ్రో మీ వీడియోస్ నేను బాగా చూస్తూ ఉంటాను సో మీతో నేను ఇంటీరియర్ వర్క్ చేయించుకుందాం అనుకుంటున్నాను సో నేనైతే నేను తీసుకు ఇవ్వగలుగుతాను మీరు చేయగలుగుతారంటే ఓకే చేస్తాను అని అంటే మీకు ఇక్కడ వీడియో వైరల్ అవుతుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు కాంట్రాక్ట్ కూడా ఒకటి వస్తుంది అట్లా ఇంటీరియర్ డిజైన్స్ ఒకటి అండ్ అట్లాగా కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి మ్యాప్స్ ఉంటాయి అంటే ఎక్కడ కిచెన్ పెట్టాలి ఎక్కడ మీకు ఫ్రీ హాల్ వస్తుంది అండ్ ఇల్లు ఎంత ప్లేస్లో కట్టాలి ఎదర గ్రౌండ్ ఎంత తీసుకోవాలి నేను కొన్ని ఛానల్స్ ఫాలో అవుతాను నాకు ఎగ్జాక్ట్గా ఆ ఛానల్స్ ఐడియా లేదు కానీ కుదిరితే నేను ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి చాలా నీట్గా ప్రెజెంట్గా చెప్తారు వాళ్ళు సో అట్లాంటి ఛానల్ పెట్టినా కానీ బాగా క్లిక్ అవుతుంది అండి ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై ఈ సారీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఈ ఇరవై నాలుగు ఇప్పుడు రన్ అయ్యే సిచ్యువేషన్లో కూడా కొంచెం మన దగ్గర డబ్బులు కొంచెం ఎక్కువే ఉన్నాయి అంటే ఎక్కువ మీన్స్ ఇల్లు కట్టుకోగలిగే స్తోమత ఉంది ఇప్పుడు రైట్ నౌ సిచ్యువేషన్లో ఒకప్పుడు మనకి స్తోమత లేదు ఇప్పుడు ఏంటంటే మనకి స్తోమత వచ్చింది సో ఇలాంటప్పుడు ఈ లక్ష రూపాయల్లో మనం చిన్నపాటి ఇల్లు ఎలా కట్టుకోవాలి లేదా ఒక పది లక్షల్లో చిన్నపాటి ఒక ఇల్లు ఎలా కట్టుకోవాలి అనేది ఎవ్రీథింగ్ మనం కొంచెం ఏదైనా బడ్జెట్ని బట్టి ప్లాన్స్ సజెస్ట్ చేసామనుకోండి ఆబ్వియస్గా మన ప్లాన్స్ని ఫాలో అవుతారు ఆడియన్స్ అర్థమవుతుందా సో ఇట్లాంటి వీడియోస్ ఇంకా మళ్ళీ మీరు రోజు రోజు కొంచెం కొంచెం మంచి మంచి ప్లాన్స్ ఇచ్చి చేస్తూ ఉన్నారనుకోండి ఆబ్వియస్గా మనం ఇచ్చే ప్లాన్స్ని ఫాలో అవుతున్నారు కాబట్టి మన వే ఆఫ్ ఎక్స్ప్లనేషన్ వచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వడానికి ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి సో గుర్తుపెట్టుకోండి ఇది నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేసిన ఇది కాబట్టి నేను ఈ కంటెంట్ అనేది మీకు ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను ఓకేనా సో నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రావెల్ గైడెన్స్ అండి సో నథింగ్ బట్ ట్రావెల్ బ్లాగ్స్ అనుకోండి మనకి తెలుగు ట్రావెలర్ కానీ లేకపోతే ఇట్లా చాలామంది ఉన్నారు కదా సో ఏ ప్లేస్కి వెళ్ళాలి ఎలా ఎంజాయ్ చేయాలి ఎంత బడ్జెట్ అవుతుంది అండ్ మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ఈ ఎక్కడెక్కడి నుంచి మీరు వస్తే ఇంకా సింపుల్గా జర్నీ అయిపోతుంది అనేది చెప్పొచ్చు సో తెలుగు ట్రావెలర్ అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు సో అతను ఏంటంటే ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి ట్రావెల్ చేయాలి మన దగ్గర ఇంత బడ్జెట్ ఉంది పలానా ట్రిప్ వేసుకుంటే మనిషికి ఎంత అవుతాయి ఎవ్రీథింగ్ అదంతా చెప్తూ ఉంటారు సో అట్లాగే ట్రావెల్ గైడెన్స్ ఇస్తే మాత్రం డెఫినెట్గా మీ ఛానల్కి ఒక మంచి రెస్పాన్స్ ఉంటుంది ఎందుకన్నా ట్రావెల్ గైడెన్స్కి మంచి రెస్పాన్స్ అని అంటే ఫస్ట్ నా దగ్గర ఒక పదివేలు ఉన్నాయి అర్థమవుతుందా సో వీకెండ్ వచ్చింది నేను ఎప్పటి నుంచో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాను నాతో పాటు ఇంకొక నలుగురు ఫ్రెండ్స్ కలిశారు ఫోర్ ఇంటూ టెన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ నలభై వేలు అక్కడ అవుతున్నాయి నలభై వేల్లో ఏ ట్రిప్ వేయాలి అని మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తాం డెఫినెట్గా అందరు సర్చ్ చేసేది యూట్యూబ్లోనే సో గూగుల్లో సెర్చ్ చేస్తే థర్డ్ పార్టీ హెన్న వస్తే కాబట్టి అటువంటి మనం మరించలేము సో యూట్యూబ్లో ఏంటంటే లైవ్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు లైక్ తెలుగు ట్రావెలర్ అతనిలాగా మీరు ట్రావెల్ గైడెన్స్ కరెక్ట్గా కరెక్ట్ వేలో మీరు పెట్టగలిగితే మంచి రీచ్ వస్తుంది అర్థమవుతుందా చాలా మంచి రీచ్ వస్తుంది కాబట్టి మీరు ఏంటంటే ట్రావెల్ గైడెన్స్ ఒకవేళ మీరు చెయ్యాలి అని అనుకుంటే ట్రావెల్ గైడెన్స్ వీడియోస్ చేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్ ఛానల్ అండి టెక్ ఛానల్కి బేసిక్గా ఇన్వెస్ట్మెంట్ ఉండాలి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైనా కొత్తగా ఒక మొబైల్ వచ్చిందనుకోండి సో దాన్ని కొనాల్సి ఉంటుంది సో బడ్జెట్ మొబైల్ అయినా సరే ఖచ్చితంగా మనం కొనాల్సి ఉంటుంది అండ్ అట్లాగే ఎప్పటికప్పుడు వీడియోస్ అప్ టు డేట్ ఉండాలి సో టెక్నాలజీలో ఏదైనా కొత్త ఇన్ఫర్మేషన్ వచ్చింది కొత్త టెక్నాలజీ వచ్చిందంటే దాని గురించి మనం తెలుసుకొని ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్ కట్గా చెప్తూ ఉండాలి అండ్ ఇంకొకటి ఏంటంటే టెక్ కేటగిరీ చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది సో ఎలాంటి వాళ్ళు ఛానల్ ఓపెన్ చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్ పెడతాం అని చెప్పేసి అంటారు సో అంత హెవీ ట అంటే ట్రాఫిక్లో మనం ముందుకు వెళ్ళాలంటే కొంచెం లిటిల్ బిట్ కష్టపడాల్సి ఉంటుంది సో కొంచెం లేట్ అయినా పర్లేదు నేను సక్సెస్ అవ్వాలి అని మీరు అనుకొని మీరు వీడియోస్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా సక్సెస్ అవుతారు ఒకవేళ లక్కీగా మీ ఛానల్ టెక్ ఛానల్ క్లిక్ అయ్యింది అని అంటే మాత్రం మీకు ఆ కంపెనీ నుంచి రివ్యూ యూనిట్స్ వస్తాయి రివ్యూ చేసినందుకు మీకు మనీ ఇస్తారు అంటే డబ్బులు ఇస్తారు అండ్ కొన్నిసార్లు ఫోన్లు ఉంచుకోమంటారు అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఫోన్లు డబ్బులు అండ్ అట్లాగే ఇంకొంచెం ఎక్స్ట్రా ఫోన్స్ ఇస్తారు లైక్ మూడు నాలుగు ఫోన్స్ ఇచ్చేసి మీ సబ్స్క్రైబర్స్కి గివ్ ఏవే ఇవ్వండి అని చెప్పేసి అంటూ ఉంటారు సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఫోన్ లాంచింగ్ ఈవెంట్ ఉంది అని అంటే వాళ్ళే మీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి హోటల్స్ బుక్ చేసి మిమ్మల్ని తీసుకెళ్ళి లాంచ్ ఈవెంట్లో మొత్తం అదంతా చూపించి ఒక నాలుగైదు రోజులు టూర్ చూపించి మళ్ళీ తీసుకొచ్చి మిమ్మల్ని మీ ఏరియాలో దించేసి వెళ్తారనమాట అన్ని బెనిఫిట్స్ ఉంటాయి టెక్ ఛానల్కి కాకపోతే టెక్ ఛానల్లో మీరు క్లిక్ అవ్వాలి అని అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాలి చాలా కష్టపడాలి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీరు వర్క్ చేస్తేనే కొంచెం మీకు ఒక మంచి స్టేజ్ అయితే వస్తుంది సో గుర్తుపెట్టుకోండి టెక్ ఛానల్లో క్లిక్ అయ్యారు అని అంటే మాత్రం చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి నేను చెప్తున్నాను కదా నార్మల్ వీడియోస్కి వచ్చే రెవెన్యూ కంటే కూడా టెక్ ఛానల్ వీడియోస్కి వచ్చే రెవెన్యూ చాలా ఎక్కువ ఉంటుంది సో మీలో ఎవరైనా సరే టెక్ ఛానల్స్ చేస్తుంటే మీకు రెవెన్యూ ఎన్ని వ్యూస్కి ఎంత వస్తుందో కుదిరితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మిగిలిన వాళ్ళు కూడా చూస్తారు ఎందుకంటే మీ కామెంట్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు కూడా టెక్ ఛానల్లోకి రావచ్చు అట్లా ఓకేనా నెక్స్ట్ వన్ ఏంటంటే ఫ్యాక్ ఛానల్స్ అండి ఒకప్పుడు ఉన్న ఫ్యాక్ట్ ఛానల్స్ వేరండి అండ్ రైట్ నా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫ్యాక్ట్ ఛానల్స్ అయితే వేరు సో ఫ్యాక్ట్ ట్రెండింగ్ మొత్తం మారిపోయింది విఆర్ రాజా కానీ లేకపోతే క్రాంతి బ్లాగర్ కానీ సో ఇట్లాంటి ఛానల్స్ వాళ్ళందరూ కూడా ఏంటంటే కొంచెం ఫ్యాక్ట్ వీడియోస్ని మన చుట్టుపక్కల జరిగే విషయాలను ఎక్స్ప్లోర్ చేయడం కానీ లేకపోతే మనకు తెలియని కొత్త కొత్త విషయాల్ని మనకు నేర్పించడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు సో ఫ్యాక్ ఛానల్స్ చాలా బాగా క్లిక్ అవుతాయి ఒకవేళ మీరు ఫ్యాక్ట్ ఛానల్స్ పెట్టాలి అని అనుకుంటే మాత్రం మీకు ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ కంటెంట్ అంతా కూడా మీకు గూగుల్లో దొరుకుతుంది సో లేటెస్ట్ ఫ్యాక్ట్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లేకపోతే ట్వంటీ ట్వంటీ త్రీ లేకపోతే లేటెస్ట్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి కొట్టినా మీకు చాలా వెబ్సైట్స్ వస్తాయి ఆ వెబ్సైట్స్లో మీరు జస్ట్ కంటెంట్ రాసుకుంటే సరిపోతుంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దాకా ఎందుకు నేను కూడా ఖాళీ టైంలో ఉన్నప్పుడు ఎక్కువ ఫ్యాక్ ఛానల్స్ ఏ చూస్తాను ఎందుకంటే మనకు తెలియని విషయాలు అక్కడ చెప్తూ ఉంటారు కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ ఉంటారు కాబట్టి సో ఫ్యాక్ ఛానల్స్ అనేది చాలా మంచి టైంపాస్ అయిపోతాయి ఓకేనా ఫ్యాక్ ఛానల్స్ పెట్టాలి అని అనుకుంటే మాత్రం పెట్టండి మంచి రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ వన్ ఏంటంటే స్టిచ్చింగ్ ఛానల్స్ అండి స్టిచ్చింగ్ ఛానల్స్ని తక్కువ తీయొద్దు ఎందుకంటే లాక్డౌన్ టైంలో ఎన్ని స్టిచ్చింగ్ ఛానల్స్ బయటకు వచ్చాయనే సంగతి మీలో చాలామంది లేడీస్కి తెలుసు ఓకేనా స్టిచ్చింగ్ ఛానల్స్లో ఏంటంటే పలానా హీరోయిన్ వేసుకున్న డ్రెస్ డిజైన్ ఎట్లా కట్ చేయాలి సో దా ఆ డ్రెస్ని ఎట్లా స్టిచ్ చేయాలి అండ్ ఇట్లా చాలా రకాల స్టిచ్చింగ్స్ ఉంటాయి సో అవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారు చూసారా ఒకవేళ మీకు స్టిచ్చింగ్ చేయటం బాగా వచ్చు అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు ఒక టైలరింగ్ ఛానల్స్ అయితే పెట్టుకోవచ్చు స్టిచ్చింగ్ ఛానల్స్ ఉంటాయి చూసారా సో అలాంటి ఛానల్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట స్టిచ్చింగ్ అంటే నథింగ్ బట్ అండి అంటే మీకు చాలామంది తెలిసే ఉంటుంది స్టిచ్చింగ్ అంటే ఇప్పుడు టైలరింగ్ వర్క్ చేస్తారు కదా బట్టలు కుట్టడం అండ్ కొంచెం డిజైన్ డిజైన్ డ్రెస్సెస్ చేయటం ఇట్లా చేస్తూ ఉంటారు నాకు తెలిసిన బెస్ట్ ఛానల్ ఏంటంటే ఏవిఎస్ ఫ్యాషన్స్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంటుంది ఛానల్లో వాళ్ళు మొత్తం చూపిస్తూ ఉంటారు ఎట్లాగా డ్రెస్సెస్ కటింగ్ చేయాలి స్టిచ్చింగ్ చేయాలి ఎవ్రీథింగ్ అంతా చూపిస్తూ ఉంటారు ఒకవేళ మీ దగ్గర ఈ స్కిల్స్ ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్లీ మీరు స్టిచ్చింగ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి ఐ మీన్ లైక్ టైలరింగ్ ఛానల్స్ అయితే స్టార్ట్ చేయవచ్చు అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి గేమింగ్ ఛానల్స్ అండి గేమింగ్ ఛానల్స్ అంటే అందరూ స్ట్రిట్లీ ఏది పబ్జీ ఆడితే పబ్జీనే ఆడతారు లైవ్ స్ట్రీమ్ పెడతారు లేకపోతే ఏదన్నా ఒకటి రెండు వీడియోస్ ఏదో ర్యాండమ్గా రికార్డ్ చేసినవి పెడుతూ ఉంటారు సో నాకు వ్యూస్ రావట్లేదు అంటున్నారు గేమింగ్ ఛానల్ అంటే నాట్ ఓన్లీ ఫర్ పబ్జీ అండి సో అక్కడ మనకి చాలా గేమ్స్ ఉన్నాయి లైక్ ఫ్రీ ఫైర్ ఉంది అండ్ అట్లాగే జీటిఎఫ్ఐ ఉంది అండ్ అట్లాగే గాడ్ ఆఫ్ వార్ అని గేమ్స్ ఉన్నాయి సో ఇట్లా చాలా ఉన్నాయి గేమ్స్ ఓకేనా సో ఆ గేమ్స్ అన్నిటిని మీరు ఆడితేనే మీకు ఒక రిజల్ట్ వస్తుంది సో ఇప్పుడు బాగా ట్రెండ్ అయ్యేది రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ ఇరవై నాలుగు అంటే ఒక టెన్ డేస్ గడిచింది అనుకోండి ఈ మధ్యలో ఏంటంటే మనకి జీటీఎఫ్ఐ అనేది బాగా వైరల్ అవుతుంది జిటిఎఫ్ఐ ఇప్పుడు రీసెంట్గా జీటీఏ సిక్స్ ఒక ట్రైలర్ వచ్చింది కాబట్టి అక్కడ ఇంకా మంచి హైప్స్ అయితే వచ్చినాయి అనమాట సో జీటీఏ ఫైవ్లో రియల్ లైఫ్ మోడ్ సిరీస్ అని ఇట్లా ఉంటాయి కాస్మిక్ బాయ్ ది కాస్మిక్ బాయ్ అనే ఛానల్ ఉంటుంది సో అతను చేస్తూ ఉంటాడు మొత్తం గేమింగ్ వీడియోస్ అన్నీ కూడా సో ఎంటర్టైన్ చేయండి గేమింగ్ అంటే దానికి అర్థం ఏంటి ఏదో మనం ఆడేసుకొని ఇక వెళ్ళిపోవటం కాదు ఎంటర్టైన్ చేయండి మీరేంటంటే మీరు ఆడేటప్పుడు కొంచెం కామెంటరీ ఇస్తూ ఉండాలి అండ్ అట్లాగే కొన్ని సిల్లి సిల్లీ థింగ్స్ చేస్తూ ఉండాలి అక్కడ ఒక ఫండ్ జనరేట్ చేయాలి ది కాస్మిక్ బాయ్ అనే ఛానల్ చూడండి అక్కడ అతను మొత్తం డీటెయిల్గా చేస్తూ ఉంటాడు సో అది గేమింగ్ ఛానల్ అంటే అండ్ ఒకవేళ లేదు నా దగ్గర మొబైల్ మాత్రమే ఉంది అని అంటే మాత్రం మీరు పబ్జి అంటే ఐ మీన్ లైక్ బీజిఎంఏ ఆడుతున్నారనుకోండి పబ్జీ అనుకోండి మీరు ఆడేటప్పుడు అక్కడ ఫన్నీ ఫన్నీ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రికార్డ్ చేయండి వాటన్నిటిని కూడా రికార్డ్ చేసి కొంచెం వాటికి కొంచెం స్పెషల్ సౌండ్స్ కామెడీ సౌండ్స్ ఇట్లాంటివి యాడ్ చేసి మీరు అవి చేస్తూ ఉంటే ఏంటంటే కొంచెం మీకు జనాల కంట్లో పడుతుంది చిన్నపిల్లలు మోస్ట్లీ స్కూల్ నుంచి అయిపోయి వచ్చిన తర్వాత చాలామంది ఏంటి పబ్జీ ఫ్రీ ఫైర్ ఇవి మాత్రమే చూస్తారు ఎక్కువ మంది సో వాళ్ళకి నచ్చినట్టుగా మీరు వీడియోస్ చేయాలి అంటే ఫండ్ జనరేట్ చేయాలి అని అట్లాగే ఎస్కేపింగ్ ఎట్లా ఉండాలి అండ్ అట్లాగే క్లచ్ మూమెంట్ ఎట్లా ఉండాలి అండ్ అట్లాగే స్కోప్ పెట్టి ఎలా కొట్టాలి హెడ్ షాట్స్ ఎట్లా కొట్టాలి ఇవన్నీ కూడా మీరు అట్లా నేర్పిస్తూ ఉంటే ఏంటంటే ఎక్కువ మంది మీ ఛానల్ ఫాలో అవడానికి ఉంటుంది అంతేగాని ఏదో మ్యూజిక్ వేసేసి మనకు నచ్చినట్టు మనం ఆడేసి వెయిట్ ఫర్ ద ఎండ్ అని ఇప్పుడు రీసెంట్గా ఒకటి ట్రెండ్ అవుతుంది వెయిట్ ఫర్ ద ఎండ్ అని చెప్పేసి ఇట్లా మెన్షన్ చేస్తున్నారు లాస్ట్కి ఏం ఉండట్లేదు సో అలాంటప్పుడు మనకు వ్యూస్ ఎట్లా వస్తాయి చెప్పండి సో ఇట్లా నేను చెప్పింది కొంచెం బేస్ చేసుకొని మీరు వీడియోస్ చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది డెఫినెట్లీ ఓకేనా నెక్స్ట్ వన్ ఏంటంటే సోలో క్యాంపింగ్ అండి ఇది నేను పోయిన సార్ కూడా నేను చెప్పాను సోలో క్యాంపింగ్ చెయ్యండి ఎందుకంటే కొంచెం ప్లజెంట్గా కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కోరుకునే వాళ్ళు సోలో క్యాంపింగ్ వీడియోస్ ఎక్కువ చూస్తారు సో నేను ఏదన్నా కొంచెం లిటిల్ బిట్ ఫ్రీ టైం దొరికింది ఈవినింగ్ టైం అని అంటే మాత్రం సోలో క్యాంపింగ్ వీడియోస్ అయితే చూస్తాను రీసెంట్గా మన తెలుగులో కూడా చాలామంది స్టార్ట్ చేస్తున్నారు లైక్ హరి బ్రో హెచ్ అండ్ మోటివ్ బ్లాగ్ అని అతను కూడా మనకి సోలో క్యాంపింగ్ వీడియోస్ ఎట్లా అయితే చేస్తున్నారనమాట క్యాంపింగ్ వీడియోస్ యాక్చువల్లీ సో అట్లా చేస్తూ ఉన్నారు సో ఈ సోలో క్యాంపింగ్ వీడియోస్ కూడా ట్రై చేయండి ఎందుకంటే ఒక నైట్ మీరు వెళ్ళి సోలోగా ఒక కొంచెం ప్రొటెక్టెడ్ ప్లేస్లోనే ఒక టెంట్ వేసుకొని అక్కడ మీరు నైట్ అంతా కూడా స్టే చేసి మీరు తెచ్చుకున్నవి అక్కడ వండుకొని తిని కొంచెం సైలెంట్గా వెదర్ అంతా కూడా మీరు రికార్డ్ చేస్తూ ఉంటే ఏంటంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలామంది ప్రశాంతత కోరుకునే వాళ్ళు సోలో క్యాంపింగ్ వీడియోస్ చూస్తారు ఓకేనా సో నేను చెప్పానని కాదు ఒకసారి ఒకటి రెండు వీడియోస్ మీరు సోలో క్యాంపింగ్ వీడియోస్ చూడండి యూట్యూబ్లో ఉంటాయి మీరు ఒకటి రెండు వీడియోస్ చూస్తే చాలండి మీకు ఆటోమేటిక్గా థ్రాడ్ వీడియో మీదకి వెళ్ళిపోతుంది చెయ్యి అంత ప్లజెంట్గా ఉంటుంది కంటెంట్ సోలో క్యాంపింగ్ వీడియోస్ ఓకేనా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ అండి అంటే కామెడీ అండ్ మొత్తం మిక్సింగ్ చేసి కొడుతూ ఉంటారు కదా లైక్ సిరీస్ సెవెన్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉంటుంది సో రీసెంట్ డేస్లో మనోడు చాలా బాగా వైరల్ అయ్యాడు అండ్ అట్లాగా వేరే ఇంకా కొన్ని ఛానల్స్ ఉంటాయి నాకు పేర్లు అంత గుర్తులేవు కానీ జస్ట్ వాళ్ళ వీడియోస్ అయితే నేను ఫాలో అవుతూ ఉంటాను వాళ్ళ ఛానల్స్ కూడా ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను చూడండి ఒకసారి సో ఇవేంటంటే మనకి ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారనమాట మోస్ట్లీ షార్ట్ వీడియోస్లో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు సో తక్కువ టైంలో కొంచెం హ్యాపీగా మనకున్న బాధలు ఇవన్నీ మర్చిపోతాం అనమాట అలాంటి వీడియోస్ చూసినప్పుడు మనం కాబట్టి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఎక్కువ చేయడానికి ట్రై చేయండి తక్కువ టైంలో మీరు క్లిక్ అవ్వాలి అంటే మాత్రం ఎంటర్టైన్మెంట్ మాత్రం బాగా తొందరగా గ్రోత్ వస్తుంది ఛానల్స్ కి ఓకేనా అండ్ గుర్తు పెట్టుకోండి సో ఈ ఈ ఛానల్ పెడితే క్లిక్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ ఛానల్ పెట్టేసి మనకు వచ్చినట్టు మనం వీడియోస్ చేస్తే కుదరదండి అక్కడ ఏంటంటే ఆడియన్స్ కామెంట్స్ ఎలా పెడుతున్నారు అంటే మీ కామెంట్ మీ కంటెంట్ ఇది బాగుంది ఇది ఇది బాగాలేదు అని చెప్పేసి కొన్ని కరెక్షన్స్ ఇస్తూ ఉంటారు వాటిని చూసి నెక్స్ట్ వీడియోస్లో మీరు ఇంప్లిమెంట్ చేయాలి అట్లన్నింటిని కూడా అండ్ అట్లాగే ఎక్కువ మీరు షార్ట్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే షార్ట్ వీడియోస్ అనేది తొందరగా క్లిక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట కంపేరింగ్ టు లాంగ్ వీడియోస్ ఓకేనా లాంగ్ వీడియోస్ కంటే కూడా షార్ట్ వీడియోస్ తొందరగా వైరల్ అవుతాయి సో ఇది ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది అయితే సో మీరు ఏ కేటగిరీ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దట్ నేను చూస్తాను అండ్ మన ఆడియన్స్ కూడా చూస్తారు ఎక్కువ ఏ కేటగిరీ వీడియోస్ మీద క్రియేటర్స్ మగ్గు చూపుతున్నారు అని చెప్పేసి ఓకేనా మీ పేరు రాయండి మీరు ఏ కేటగిరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కేటగిరీ అనేది మెన్షన్ చేయండి అండ్ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్ అండి చాలా మంచిగా వీడియోస్ చేసుకోండి మంచిగా సంపాదించుకోండి డబ్బులు అయితే బాగానే వస్తున్నాయి యూట్యూబ్లో ప్రస్తుతానికి అయితే ఇబ్బంది ఏం లేదు ఓకేనా సో వీడియో లైక్ చేయబోతే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో అనేది మీలాంటి ఇంకొంతమంది క్రియేటర్స్కి రికమెండ్ అవుతుంది సో దట్ వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఎంతో కొంత నేర్చుకోవడానికి ఉంటుంది అండ్ అట్లాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్మిఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడచ్చు ఐడి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి అండ్ అట్లాగే మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మనీ ఫాలో అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అనమాట ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్